మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామందు మీ అందరికీ శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. నెల రోజులుగా సంఘం అనేది మూయబడింది. ఇది మే నెల 3వ తారీఖు వరకు అని మన ప్రభుత్వం కూడా ప్రకటించింది తెరవకూడదని. అయితే చర్చ అనేది మూయబడటం అనేది అది చిన్న విషయం కాదు. ఇది దేవునికి తెలియకుండానే జరుగుతుందా, లేకపోతే ఇంకేదైనా కారణాల వలన ఈ చర్చ అనేది ఈ విధంగా మూయబడుతుందా అనేది మనం ఆలోచించవలసిన విషయం. ఈ లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు, అన్ని కంపెనీలు, ప్రభుత్వాలు, ప్రతి కార్యాలయం కానీ, ప్రతి స్కూలు, కాలేజీ అన్నీ కూడా మూయబడి, ట్రైన్లు, బస్సులు, ఫ్లైట్లు అన్నీ కూడా ఎక్కడెక్కడ నిలిపివేయబడి, అయితే చర్చ అనేది మూసేటువంటి అధికారం అనేది ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా లేదు. ఈ చిన్న కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చర్చ అనేది మూయబడింది. దీని గురించి మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు పేతురుతో ఒక మాట చెప్తాడు 16వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనంలో, నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలువ నేరవని ప్రభు వాగ్దానం చేశాడు. పాతాళపు శక్తి లేదా మరణపు శక్తి కంటే మహత్తరమైనటువంటి శక్తి ఈ చర్చికి ఉంది, సంఘానికి. అయితే దేవుని ఆత్మ ప్రేరేపణ ప్రకారం ఈ విధంగా మూయబడటం అనేది ఇది దేవుని రాకడకు సూచన అయినది. దేవుడు తన సేవకుల్ని సంధిస్తున్నాడు. ఈ సమయంలో ప్రతి సేవకుడు కూడా చేయవలసిన కార్యం ఏంటంటే, నిజమైనటువంటి మారు మనసు పొంది దేవుని దగ్గర తప్పిదాలు ఒప్పుకొని, ఒప్పుకోకపోతే మే 3వ తారీఖున కూడా చర్చ అనేది తీయబడుతుందో తీయబడదో తెలవదు. ఇది దేవుడు తన యొక్క జనులను, తన సేవ చేసేటువంటి సేవకులను హెచ్చరిస్తున్నాడు. ఈ రోజుల్లో ఎంతోమంది చూస్తే సేవకులు స్వలాభాన్ని అపేక్షించి వారి పేరు కోసం, వారి డబ్బు సంపాదన కోసం, అధికారం కోసం ప్రాకులాడుతూ సేవ చేస్తూ దేవుని యొక్క సేవను, దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారు. విశేషంగా మనం గత 4-5 సంవత్సరాల నుండి చూస్తూ ఉంటే కోటాలు, సువార్త కోటాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా ఎంతో లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి గొప్ప గొప్ప సేవకులు ఎన్నో మీటింగులు పెడుతూ ఉన్నారు. ఇటు రాజకీయ నాయకులను తీసుకుని వచ్చి మందిరాల్లో స్టేజీల మీద ఎక్కించి, అటు అధికారులను తీసుకుని వచ్చి, ఎమ్మెల్యేని, ఎంపీలను తీసుకుని వచ్చి దేవుని మందిరంలో పుల్పిట్ మీద ఎక్కించి వారు చెప్పే మాటలు వీళ్ళు కింద కూర్చుని వినటం, వారిని పొగడటం, వారి నుండి స్వలాభాన్ని అపేక్షించటం, ఇవన్నీ దేవునికి హేయమైన కార్యాలు. పాత నిబంధన కాలంలో మనం చూస్తే ప్రత్యక్ష గుడారం లేదా ఆ పరిశుద్ధ స్థలంలో పనిచేసేటువంటి యాజకులు కానీ, ప్రధాన యాజకులు కానీ తప్ప ఎవరు కూడా ప్రత్యక్ష గుడారం కానీ, మందిరంలోనికి, పరిశుద్ధ స్థలంలోని కానీ వెళ్ళినట్లుగా మనం చూడలేదు. ఒకవేళ ఇస్రాయేల్ రాజు కూడా ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హత లేదు. ఎవరైనా ఒకవేళ వెళితే వాళ్ళ నుదుటు కుష్టి వ్యాధి కలిగేది. ఈ విధంగా సేవ అనేది కనపరచలేదు, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. మనుషుల్ని ప్రాముఖ్యత ఇచ్చారు, అధికారులకు ప్రాముఖ్యత ఇచ్చారు. సేవ అనేది అది దేవునికి చెందింది. యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘాన్ని కాయడానికి దేవుడు మనల్ని ఒక పరిచర్య ఇచ్చి ఒక అప్పగించాడు ఒక పనిని. అటువంటి పనిని ఎంతమంది నమ్మకంగా చేసి ఉంటాం? ఎంతోమంది డబ్బులు, ఎంతోమంది వారికి వచ్చినటువంటి డబ్బును దుర్వినియోగం చేసి వారి కుటుంబం కోసం, వారి స్వార్థం కోసం వాడుకొని దేవుని సేవకు వాడకుండా భ్రష్టు పట్టించి ఈరోజు చర్చిలు మూయబడినాయి, చర్చిలు మూయబడినాయి అని ఓ బాధపడిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా నిన్ను సేవ కొరకు పిలిచి, నిన్ను ప్రత్యేకించి దేవుని కొరకు నీవు వైరాగ్యం కలిగి జీవిస్తూ యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి ఒక నిజమైన ఒక సేవకుడుగా ఉంటే కలుగుతున్నటువంటి వీటికి నీవు భయపడనక్కర్లేదు. చాలామంది సేవకులు చాలా వెనకబడిపోయారు,
తినటానికి తిండి లేదు, అది లేదు, ఇది లేదు అని ఓ భయపడిపోతూ ఉన్నారు. లోకం వైపు చేయి చాస్తూ ఉన్నారు, అధికారుల వైపు చూస్తూ ఉన్నారు. ఏ ఏలియన్ అన్నాడు, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఏలియన్ దేవుడు 3.5 సంవత్సరాలు పోషించడానికి కెరీతు వాగు దగ్గరికి పంపించి అక్కడ కాకోలవుల చేత పోషించబడలేదా? ఇలా ఎన్నో సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. నీ విశ్వాసాన్ని, నీ పిలుపును, నీ ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకోవాలి ఈ దినాల్లో. అప్పుడు మాత్రమే చర్చిలు తెరవబడతాయి. లేని పక్షంలో దేవుడు ఈ చర్చిలు తెరవడానికి అనుమతించడు. సేవకుల్ని, తన కొరకు పిలువబడినటువంటి వారిని దేవుడు ప్రత్యేకించేటువంటి సమయం. మలాకీలో కూడా ఒక వాక్యాన్ని చదువుతున్నాం, 3వ అధ్యాయంలో 17వ వచనంలో. ఆ దినమున ఆయన సేవించే వారెవరో, ఆయన సేవించిన వారెవరో తెలియబడుతుందని. కాబట్టి ఇది ఒక పరీక్ష కాలం అనుకొని దేవుని సేవకులు మనం ఈరోజు దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని దగ్గర ప్రతి విషయాన్ని కూడా ఒప్పుకొని ప్రతి విషయంలో నమ్మకంగా ఉండటానికి ముందుకు రావాలి. ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉంటే, ఒకవేళ నీ దగ్గర చేసినటువంటి తప్పు నీ జ్ఞాపకం వస్తే దేవుని దగ్గర క్షమాపణ అడిగి ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఆ డబ్బు తీసుకుని వచ్చి పేదలకు పంచిపెట్టండి. డబ్బు మనల్ని పరలోకానికి తీసుకుని పోదు. డబ్బు ద్వారా సంఘాన్ని నువ్వు కట్టలేవు. ఈరోజు చర్చిలు మూయబడినాయి, మందిరాల్లో కానుకలు లేవు, చర్చికి వచ్చి కానుకలు ఇచ్చేవాళ్ళు లేరు. ఇటువంటి పరిస్థితులన్నీ దేవునికి తెలవకుండానే సమావేశయ్యా. దేవునికి తెలుసు ప్రతిదీ కూడా. కాబట్టి నా ప్రియమైన నా తోటి సేవకులారా, ఈ దినాల్లో నిశ్చయంగా ప్రతివారు దేవుని సన్నిధిలో రోదన చేయవలసిన సమయం, ప్రార్థన చేయవలసిన సమయం. మోకరించి దేవుని సన్నిధిలో క్షమాపణ పొంది ఒప్పుకోలు చేసి దేవుని సన్నిధిలో రాబో దినాల్లో ప్రభువా మాకు సమయం ఇస్తే మేము వైరాగ్యంగా నీ కొరకు నేను నిలబడతాను, సేవ చేస్తాను. ఎన్నో సంఘాల్లో ఆశీర్వాదాల గురించే బోధిస్తున్నారు చాలామంది బోధకులు. యేసుక్రీస్తు రాకడ గురించి చెప్పరు. ఇక మీదటైన యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు, ఇవన్నీ రాకడ సూచనలని సంఘంలో బోధిస్తానని దేవుని దగ్గర తీర్మానం చేసి సమర్పించుకుంటే ప్రభు నిశ్చయంగా సంఘాలు తెరుస్తాడు. ప్రభు సహాయం చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించండి. ప్రైజ్ నౌ.